ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎంసీ హిందీ ఛానల్లో జూమ్ ద్వారా మాస్టర్ బనో 40 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వివిధ గ్రామాలలో విస్తృతంగా ధ్యాన ప్రచార కార్యక్రమం. కడప పట్టణంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. పోలీస్ శిక్షణ కళాశాలలో పోలీస్ వారికి ధ్యాన శిక్షణ తరగతులు. పిరుసాపేట గ్రామంలో మహాకరుణ శాఖాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎంసీ హిందీ ఛానల్లో జూమ్ ద్వారా మాస్టర్ బనో 40 రోజుల ధ్యాన శిక్షణ తరగతులను మహా అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం పిఎంసీ హిందీ ఆధ్వర్యంలో మార్చి 6వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు మహా అద్భుతంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 8వ రోజు శ్రేయాన్స్ దగా గారు మన భావోద్వేగాలను ఆధీనంలో ఉంచుకోవటం ఎలా అనే అంశం గురించి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. Our vibrations are equal to our life experiences. So changing our emotion and what changes our vibration is our thought process, is our emotional process. जब हम कोई चीज सोचते हैं, जो भी हम सोचते हैं, तो उसके अनुसार हमारे बॉडी में केमिकल हम केमिकल्स रिलीज करते हैं, और वो केमिकल जब रिलीज होता है तो हम फील करते हैं, हम महसूस करते हैं, हमारी भावनाओं में रूपांतरण होता है. लाइक जब हम ध्यान करते हैं तो सेरोटोनिन, मेलाटोनिन, ऑक्सीटोसिन रिलीज करते हैं. जैसे ऑक्सीटोसिन इज अ लव केमिकल. जब लव केमिकल रिलीज होता है तो हमें एकत्व का महसूस होता है, हमें एकत्वता का भाव महसूस होता है. तो वैसे ही जब हम ध्यान करते हैं. వైఎస్ఆర్ కడప జిల్లా కడప పట్టణం సాయిపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్ నారాయణ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ధ్యానం మరియు శాకాహార విశిష్టతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం ఎందుకు చేయాలో తెలియచేసి అనంతరం సామూహిక ధ్యానం చేయించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండలంలోని వివిధ గ్రామాలలో విస్తృతంగా ధ్యాన ప్రచార కార్యక్రమం నిర్వహించారు మాస్టర్లు కృష్ణ మరియు ఆంజనేయ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ఇంటింటికి ధ్యాన కరపత్రాలు పంచి ప్రజల చేత సామూహిక ధ్యానం చేయించారు. అలాగే అందరూ శాకాహారులుగా మారాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాజమోహన్, బాలకృష్ణారెడ్డి, తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, శైలజ, వరలక్ష్మి, స్వప్న, శోభిత తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ లభిస్తుంది ఆ మద్దతు అంటే ధ్యానంలా. ధ్యానంలో ఉంటేనే ఆత్మ అనే మద్దతు మనకు దొరుకుతుంది. నీకు రోగాలు పోతాయి, ఆత్మ దగ్గరికి వెళ్తే రోగాలు పోతాయి. ఆత్మ దగ్గరికి వెళ్తే నీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆత్మ దగ్గరికి వెళ్తే ఆత్మ జ్ఞానం అనేది నీకు మద్దతుగా వస్తుంది. ఆ జ్ఞానం వికసిస్తుంది అనుకో, సేవాభావం నీలో ఏర్పడుతుంది. ఆ సేవాభావం నీలో ఏర్పడింది అనుకో, ప్రతి జీవరాశి పట్ల సమతత్వం వస్తుంది. ప్రతి జీవరాశిని ప్రేమించే తత్వము నీలో అలవాటు పడుతుంది. ఏలూరు జిల్లా ఏలూరు అగ్రహారంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్ శేషగిరిరావు గారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్ గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సందేశాలను ఆత్మ యొక్క ప్రయాణం అనే పుస్తక రూపంలో ప్రచురణ చేసి ధ్యానులకు ఆ సందేశాలను వివరించారు. ఈ నేపథ్యంలో ఆత్మ యొక్క స్థితిగతులు, ఆత్మీయ ఉన్నత స్థితులు, ఆత్మ యొక్క సంతృప్తి, ఆత్మ యొక్క అసంతృప్తుల గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వనజ, శ్యామల, గీత, లక్ష్మి, మంజులత తదితరులు పాల్గొన్నారు. అంటే కోరికలు మనకు సిద్ధించవు అనేది ఎప్పుడైతే నిజాన్ని గ్రహిస్తామో ఇంకా మనకు ఒక రకమైన సంతృప్తి పొందుతాం. ఏమని ఏం చేస్తాం హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ శిక్షణ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్ సాయిలు గారు. ఈ సందర్భంగా సాయిలు గారు మాట్లాడుతూ, సృష్టిలో ఏ లోపం లేదని, మనం చూసే దృష్టి మారితే సృష్టి మారుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ వారికి ధ్యానం మరియు శాకాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం సతీష్, నాగార్జున సాగర్, ప్రకాష్ రావు గారుల ఆధ్వర్యంలో జరిగింది. Thank you.
కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా సిరుగుప్ప పట్టణంలో శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం 17వ వార్షికోత్సవ సంబరాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ధ్యానుల ఆటపాటలు అందర్ని అలరించాయి. అనంతరం మహాకర్ణ శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా ప్రజలకు ధ్యానం మరియు శాకాహారంపై అవగాహన కల్పించారు. అనంతపురం జిల్లా నింబగల్లు గ్రామం యోగివేమన పిరమిడ్ ధ్యాన కేంద్రం 15వ వార్షికోత్సవ మరియు విజయోత్సవ వేడుకలను అద్భుతంగా నిర్వహించారు నింబగల్లు పిరమిడ్ మాస్టర్స్. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరి గారు విచ్చేసి అద్భుతమైన సందేశాన్ని అందించారు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి విచ్చేసిన మాస్టర్స్ అందరూ తమ యొక్క ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు వాళ్ళని ముగ్గురిని ఈరోజు స్మరించుకోవడం మేము ఎంతో ఆనందంగా ఉంది మాకు. ఇది ప్రతి సంవత్సరం కూడా మా ఆగస్టు మా యానివర్సరీ రోజు ఇప్పటి నుంచి మేము గురు స్మరణోత్సవంగా జరుపుకోబోతున్నాం. అనంతపురం జిల్లా సుబ్బరాయనపేట గ్రామంలో 41 రోజుల ధ్యాన దీక్ష కార్యక్రమంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్స్ వెంకటేష్ మరియు కాశీ విశ్వనాథ్ గారు. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ గారు వారి ధ్యాన అనుభవాలను అందరికీ తెలియజేస్తూ అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గోశాలలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు మాస్టర్ రాము గారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు మూడే శివశంకర్రావు గారు పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో 40 మంది ధ్యాన బంధువులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా మిడితూరు మండలం పిరుసాపేట గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీని నిర్వహించారు నందికొట్కూరు పిరమిడ్ మాస్టర్స్. నందికొట్కూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న 41 ఆదివారాల శాకాహార ర్యాలీలో భాగంగా 32వ ఆదివారం ఈ శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 70 మంది మాస్టర్లు పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం గ్రామం శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమంలో భాగంగా ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ సేత్ రామాచారి గారు ఆత్మజ్ఞానము మరియు కాంతితో అనుసంధానం అనే అంశాల గురించి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఆ నిద్రలో ఎరుక లేకుండా పొందుతూ ఉంటాం మనం. ఆ శక్తి అనేది మనకి ఎక్కువగా శక్తి దేని ద్వారా వస్తుంది అనుకుంటామంటే ఆహారం ద్వారా వస్తుంది అనుకుంటాం మనం. ఆహారం ద్వారా వచ్చేది కొద్ది తేటమే. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, మంచి జ్యూస్ తాగండి, మంచి ఒక ఏమంటారు విటమిన్ ఇచ్చేటటువంటి ఫ్రూట్ తీసుకోండి, ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. కానీ నిద్రపోకుండా ఉండండి. ఒక వారం రోజులు నిద్రపోవచ్చు, వారం రోజులు నిద్రపోవచ్చు, ఉండగలుగుతారా? అన్నం తినకుండా ఉండగలుగుతాం 2 రోజులు 3 రోజులు 4 రోజులు. కానీ నిద్రపోకుండా ఉండలేదు.
గుంటూరు పట్టణం శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్ శ్రీనివాసరావు గారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ధ్యానంలో మనం సహజంగా జరిగే శ్వాస ప్రక్రియను పూర్తి ఎరుక స్థితిలో ఉండి గమనించాలని తెలిపారు. అనంతరం ధ్యానులందరూ లక్ష్మీనారాయణ గారిని సన్మానించారు. మరి హింస కాని హంస కాని వెళ్తాడు. ఈ హింస చేయాల్సిందే హంసలు పట్టుకోవాలంటే పట్టుకోలేవు. ఎందుకంటే హింస వల్ల వచ్చేది ఏంటంటే ఉద్రేకం, రజాగుణం పెరుగుతుంది. రజాగుణం పెరిగిన వాళ్ళు సమంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా భద్రంగా పుట్టుకునేవాడు ధ్యానం చేయమని ఏం చేస్తారు? అది ధ్యానం చేయాలంటే మిగతా ఆహారం ఉన్నారు, మిగతా ఆలోచనలు ఉన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో నూతన పిరమిడ్ నిర్మాణం చేపట్టారు మాస్టర్ పుల్లయ్య గారు. ఈ నూతన పిరమిడ్ ను వారి గృహం పైన 16x16 విస్తీర్ణంలో నిర్మించనున్నారు. నా పేరు గుర్ర పుల్లయ్య. నేను గత 20 సంవత్సరాల్లో క్రితం ఈ ధ్యానంలోకి వచ్చాను. నేను ఫస్ట్ గత 18 సంవత్సరాల క్రితం నేను పత్రిసార్ గారిని జగ్గపేటలో కలిశాను. అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేయటం జనాల గ్రామీణం ఎంతో చేసుకుంటూ వచ్చి ఈ సంవత్సరం ఇక్కడ పొరుతుడూరు గ్రామంలో గుర్రం శ్రీనివాసరావు ఇంటి మీద 16x16 పిరమిడ్ నిర్మాణం చేయడానికి సంకల్పం చేసి పిరమిడ్ నిర్మాణం జరిగిస్తున్నా. ఈ దాతలు కూడా మీరు కొంత ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉన్నా చేయవచ్చు అని చెప్పి మనం చేస్తున్నాం. నా పేరు శ్రీనివాసరావు అండి. ఆ గురుగారు ధ్యానం నేర్పిండండి. ధ్యానం చేస్తే పచ్చివాతం తలకా నొప్పి అన్ని రోగాలు పోయినాయి. దాని గురించి పిరమిడ్ కడతాము, ధ్యానం నేర్పాలని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకు పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. బ్రహ్మర్షి అప్పాజీ గారు మార్చి 11వ తేదీ శనివారం నాడు వారి భూలోక యాత్రను ముగించి ఉన్నత లోకాలకు పయనమయ్యారు. కోనసీమ జిల్లా రాజమహేంద్రవరం పేరవరం శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో జరగనున్న ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 3 వేడుకల వినోదాలు విహారాల వివరాలు ఇప్పుడు చూద్దాం. స్వాగతం సుస్వాగతం మన ధ్యాన యోగులకు ఘన స్వాగతం. ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.